వికారాబాద్ జిల్లా కోసిగి మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కష్టంలోనూ ప్రజల మధ్యలో ఉండి పనిచేయడం జరిగిందని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల మధ్యలోనే తానుంటూ వారి భయపడే ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేని పరిస్థితి నెలకొంది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా కానీ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం వల్ల రౌడీ రాజకీయం చేస్తున్నారని, బయట నుంచి మనుషులని తెప్పించి దాడులు చేసి భయపెట్టించి ఓట్లు దండుకోవాలని గెలవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారని అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో తొమ్మిది ఏళ్ళు పాలించినారు అతను. ఈ ఓడిపోయిన తర్వాత కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి మా చూసినారు, పాలన చూసి 2 సార్లు మీకు చాలా ఓటేజీ గెలిపించారు, 20 సార్లు అతన్ని ఘోరంగా ఓడగొట్టి మల్కాజీకి పంపినారు. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళలో కూడా ఎక్కడ ఒక్కసారి కూడా రాలేదు. మనం చూసినాం భయంకరమైన కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు బస్సులు బంద్ అయిపోయినాయి, విమానాలు బంద్ అయిపోయినాయి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా బంద్ అయిపోయాయి. అంత భయంకరమైన కరోనాలో కూడా రేవంత్ రెడ్డి అని ఎంపీగా ఉన్నాడు. మరి కొడంగల్ అంతకుముందు 9 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అది పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ కరోనా టైంలో వచ్చి కొడంగల్ ఎక్కడైనా ఆదుకున్నాడా, ఎక్కడికైనా వచ్చి కలిసిండా? ఒక్కరోజు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి రాలే, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి రాలే. చచ్చిపోతామని భయపడి హైదరాబాద్లో వండుకున్నారు. నేను కరోనా టైంలో కూడా భయపడకుండా ప్రజలకు ధైర్యం చెప్పినాం, మాస్కులు పంచినాం, డాక్టర్లను పంపించినాం, ఆశా వర్కర్లను ఆదుకున్నాం, ఏఎన్ఎంలను ఆదుకున్నాం, మున్సిపాలిటీ తిరిగినాం, ప్రతి తాండా తిరిగినాం, ప్రజలకు ధైర్యం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది చాలామందిని. అట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, తిరుపతి రెడ్డి ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్లో వండుకున్నారు, ఒక్కనాడు ప్రజలకు అందుబాటులో రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు కానీ కొడంగల్ ప్రజలు గ్రామాలలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ చూసినా వ్యతిరేకత వస్తూ ఉంది. ఏ మీటింగ్లు అయినా పెట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంది. మొన్నటికి మొన్న చూసినారు బొమ్రాజ్పేటలో మీటింగ్ అక్కడ ఫెయిల్ అయిపోయింది, కొత్తపల్లిలో ఫెయిల్ అయింది, దుద్దాల్లో ఫెయిల్ అయిపోయింది. ఈ మీటింగులు చూసుకున్న తర్వాత మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ మా మామ వాళ్ళ తమ్ముడైన జగన్నాథ్ రెడ్డి గారి ఇంటికి పోయి కండువ కప్పి ఏదో ఎమ్మెల్యే గారి మామనే జాయిన్ అయ్యండి అని ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నాం. కొడంగల్ ప్రజలందరూ గమనించాలి, రోజుకి పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి జిమ్మికులని భాగం ఇది, ఓడిపోతున్న భయంలోనే భాగం ఇది భాగము. మొన్నటికి మొన్న చూసినారు రాయలసీమ ఫ్యాక్సిన్ చేసినాడు కొడంగల్. 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న కొడంగల్ కోసిగిని దౌర్జన్యాలు చేసి ప్రచారానికి పోయిన కారులను అద్దాలు వరగొట్టి సజకాన్పేట గ్రామంలో పెద్ద ఎత్తున భయంకరమైన సంఘటన చేసినాడు. దాని విషయంలో మేము అంబేద్కర్ చివరిస్తాం ప్రెస్ పెట్టడానికి మాట్లాడడానికి పోతే అక్కడ వాళ్ళ గుండాలను పంపించి అలంపూర్ నుంచి కర్నూలు నుంచి తీసుకొచ్చి కార్లలో వచ్చి గుండాలు ఈ కొడంగల్ పట్టణాన్ని ప్రశాంతంగా ఉన్న 5 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న కొడంగల్ పట్టణాన్ని కోజీ పట్టణాన్ని పెద్ద ఎత్తున అలజడి సృష్టించి ఈరోజు దాడి చేసినారు, రాళ్లతో దాడి చేయించినారు. మనం ఒకటే ప్రశ్నిస్తు రేవంత్ రెడ్డి, కొడంగల్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడే ఇంత దౌర్జన్యం చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి అనే బూచి చూపిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి అయితే అని చెప్పి భయభ్రాంతులు చేసి ఇక్కడ వర్తకులను కానీ వ్యాపారస్తులను కానీ కార్యకర్త ముఖ్య నాయకులను భయభ్రాంతులు చేసి ఈరోజు ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి ఎవరన్నా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రజల మధ్యలో ఉండు, ప్రజల మధ్యలో పోయి ఓటాడు. మొత్తం నేనే అభివృద్ధి చేసినా అని చెప్తా ఉన్నావు కదమ్మా, నువ్వు గ్రామాలకు పోయి ఓటాడు, ఆ ధైర్యం లేదు నీకు. ఏదో మండల కేంద్రాలలో రోడ్ షో చేసి మీటింగ్ పెట్టిపోవడం కాదు, ఏ గ్రామాలకు వెళ్ళు, తాండాకెళ్ళు, 9 ఏళ్ళు చేసిన తర్వాత లేకపోతే ఓడిపోయినాక అసలే లేవు. ప్రజల మధ్య నుండి మనం ఇంత ప్రజలకు సేవ చేస్తే మనకు ఓట్లేస్తారు తప్ప, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు అనుకున్న పనులు చేస్తే ఓటేస్తారు తప్ప
నీలాగా దౌర్జన్యం చేసి భయపెట్టిస్తే ఓట్లు ఎవరు వేయరు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, కొడంగల్ భోజన ప్రజలను ఈరోజు దౌర్జన్యం సృష్టిస్తూ ఉన్నారు. ఓడిపోతానే రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది కాబట్టి ఈరోజు దేనికైనా సిద్ధపడి నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, దిగజారు రాజకీయం చేస్తూ ఉన్నాడు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు. రాయలసీమ గుండాలు తెచ్చి కోసి కొడంగల్లో దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. మీ అందరూ కూడా గమనించాలి, ఇట్లాంటి వ్యక్తికి ఓటేస్తే మనము రేపు రాబోయే రోజులలో కొడంగల్ ఏ పరిస్థితి ఉంటుంది, కోసి ఏ పరిస్థితి ఉంటుందో కోసి పట్టణ ప్రజలు కానీ కొడంగల్ కాన్షియస్ ప్రజలందరూ కూడా గమనించాలని